హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లీలా వండర్స్. ఈరోజు వచ్చేసి నేను ఒక స్పెషల్ వ్లాగ్ అయితే తీసుకొచ్చానండి మీ ముందుకి. ఇది నాకు స్పెషల్ అనేసి నేను చెప్పొచ్చు, ఎందుకంటే నాకు ప్రెగ్నెన్సీ టైంలో నాకు సమ్ ఏదో డెలివరీ అవ్వదు అనేసి అన్నారు. అందుకనేసి నేను గంగమ్మకి అయితే ముక్కోవాల్సి వచ్చింది. అంటే ఐ మీన్ ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళు చెప్పారండి, ఇలా గంగమ్మకు ముక్కుంటే మంచి జరుగుతుంది అనేసి. రెండు గొర్రెలను అయితే మేము అమ్మవారికి ముక్కు తీర్చుకుంటామనేసి నేను ముక్కున్నానండి. అందుకనేసి ఇక్కడ రెండు గొర్రెలను అయితే తీసుకున్నారు. సో మా ఊరు దావులో, అంటే ఐ మీన్ గంగమ్మ దగ్గరికి వెళ్ళే దారిలో వచ్చేసి రెండు అమ్మవారి టెంపుల్స్ ఉన్నాయండి. ఐ మీన్ ఇలా రాళ్ళతో పెట్టుంటారు కదా, ఆ టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి. ఇంకా అక్కడ ఆ టూ టెంపుల్స్ దగ్గర కూడా మేమైతే పూజ చేసుకొని వెళ్ళామండి, నేను మా వారు. మాదే కదా ముక్కుబడి, అందుకనేసి ముక్కుబడి అందుకనేసి ఇంకా మేమే చేసాం పూజలు, నేను మా హస్బెండ్. నెక్స్ట్ వచ్చేసి ఆ పక్కన గ్రీనరీ అయితే ఇక్కడ మా చెల్లి షూట్ చేసిందండి. తనకి గ్రీనరీ అంటే చాలా ఇష్టం మా చెల్లికి. మొత్తం కవర్ చేసింది. ఓకే, ఇంకా నాకు కూడా చాలా ఇష్టం అండి గ్రీనరీ అంటే. ఇంకా నేను అది కూడా పెట్టేద్దాము, బాగుంది గ్రీనరీ అనేసి ఇంకా నేను వీడియోలో ఇంక్లూడింగ్ చేశాను. ఎంత చక్కగా ఉందో, పీచ్ఫుల్గా. ఆవులకి ఇవి కర్రలు ఉంటాయి కదండి, జొన్న కర్రలు, అవి చల్లారు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ గ్రీనరీలో. ఆ గ్రీనరీ మా చెల్లి అలా జూమ్ చేసి షూట్ చేసింది. నాకైతే చాలా చాలా పీచ్ఫుల్గా అనిపిస్తుంది వీడియో, వాయిస్ ఓవర్ ఎడిటింగ్ చేస్తే కూడా అలా సో నాకు అలా ఎందుకో ఆ గ్రీనరీ చూస్తే నేను అలానే అట్రాక్ట్ అయిపోతానండి. నాకు అంత ఇష్టం ఆ గ్రీనరీ అంటే ఎందుకో. పక్కన ఇంకా టమాటో తోట ఉందండి. ఆ టమాటో తోట ఐ మీన్ మాది కాదు, ఎవరిదో. ఆ రోడ్లో అలా వెళ్తూ ఉంటే తను, మా చెల్లి అయితే ఫుల్ గ్రీనరీగా ఉంది అక్క అనేసి తను షూట్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పూజ అయితే, పక్కన ఆవులు కూడా ఉన్నాయి. నెక్స్ట్ అయితే పూజ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా బయలుదేరేసాం. అంటే ఐ మీన్ మా ట్రాక్టర్కి అయితే ఇక్కడ మా ట్రాక్టర్లో అయితే వెళ్ళామండి. మా ట్రాక్టర్ కూడా నేనే ఇక్కడ పూజ చేశాను, నేను మా వారు. ఇక్కడ మా తమ్ముడు వచ్చేసి ఇలా పూలు అయితే వేసేదానికి హెల్ప్ చేస్తున్నాడు. నెక్స్ట్ మా అబ్బాయి చూడండి. సో అక్కడ మా హీరో వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అనేసి ఎంత క్యూట్గా అన్నాడు చూడండి అబ్బా, మా అబ్బాయి వచ్చేసి. నెక్స్ట్ అయితే ఇంకా ట్రాక్టర్లో అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. ఇంకొక టెంపుల్ ఉందండి, నేను టూ టెంపుల్స్ ఉన్నాయి అన్నాను కదా, అలా టూ టెంపుల్స్ దగ్గర అయితే పూజ చేసుకొని మళ్ళీ వెళ్ళాను. నేనైతే ఇంకొక టెంపుల్ దగ్గర పూజ చేసుకొని మళ్ళీ నేను బాబాయ్ అయితే మా పిన్ని వాళ్ళ హస్బెండ్ మా బాబాయ్ అయితే బైక్లో వెళ్ళిపోయామండి. ఇంకా ఐ మీన్ వాళ్ళందరూ ట్రాక్టర్లో వచ్చారు. ఇక్కడ నేనైతే ఇంకా పూజ చేయడానికి ఇలా నాకు ఇక్కడైతే అమ్మ అయితే హెల్ప్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా వారైతే ఇలా గంప అయితే, గంప అంటే ఏం లేదండి బుట్ట అంతే, నేను అలా అంటున్నాను గంప అనేసి, మా సైడ్ అలానే అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే పూజ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ కూడా కొంచెం గ్రీనరీ ఉంటే, ఇక్కడ మా చెల్లెలు ఇక్కడ కూడా ఇంప్రెస్ అయిపోయి తను కూడా పాపం షూట్ చేసింది గ్రీనరీ. నెక్స్ట్ అయితే ఇంకా ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. టెంపుల్ దగ్గరికి అయితే ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్ అయితే లాభాల గంగమ్మ గుడి మీకు ఆల్రెడీ ఐ మీన్ మదనపల్లి లొకేషన్లో ఉన్న వాళ్ళకైతే తెలిసి ఉంటుంది లాభాల గంగమ్మ గుడి. సో మేలో అయితే ఇక్కడ జాతర అయితే జరుగుతుందండి. నేను నా ఛానల్లో కూడా నేను లాభాల గంగమ్మ జాతర వీడియో అయితే అప్లోడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా టెంపుల్ దగ్గర అయితే 3 రౌండ్స్ ఉంటాయి కదండి, అలా 3 రౌండ్స్ వేసేసి ఇంకా రిలేటివ్స్ ఉంటారు కదండి, రిలేటివ్స్ కూడా అందరూ ఇంకా అమ్మవారు కదా, అందరూ అలా రౌండ్స్ అయితే వేస్తున్నారు. నెక్స్ట్ అయితే ఇక్కడ మా అబ్బాయికి అయితే హెయిర్స్ తీస్తున్నామండి. హెయిర్స్ అయితే ఈ విధంగా మేము వేరే వాళ్ళని రమ్మని చెప్పాము, మా డాడీకి తెలిసిన వాళ్ళు ఉంటే తనైతే వచ్చి ఇక్కడ హెయిర్స్ అయితే కట్ చేస్తున్నారు, ఐ మీన్ గుండు చేస్తున్నారు. మా వాడైతే ఆ హెయిర్స్ అయితే మీద పడుతుంటే అది ఏదో పెద్ద పాము అయిపోయినట్టు రియాక్ట్ అయిపోతున్నాడండి. దాకా ఏడ్చి పెట్టాడు, హాఫ్ గుండె అయితే అయిపోయింది చూడండి. నెక్స్ట్ అయితే నేను గుండు ఫోటో అయితే పెట్టలేదండి, ఐ మీన్ ఆ హడావడిలో నేను కొన్ని క్లిప్స్ అయితే మర్చిపోయాను. ఇదైతే అంతా మా చెల్లి తీసింది. ఇంకా లోపల అయితే అమ్మవారికి అయితే నేను ఇక్కడ పూజ చేసుకుంటున్నాను, అన్నీ ఇచ్చేస్తున్నాను.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము తీసుకున్నటువంటి అంటే గొర్రెలు ఆర్ పొటాన్లు మీరు ఏమనుకుంటే అవి, నాకైతే గొర్రెలు అని తెలుసు, నేనైతే చెప్తున్నాను. పొటాన్లు కూడా అంటారు. ఇక్కడైతే నేను మా వారు మా హస్బెండ్ ఇద్దరు పూజ చేసాము. ఇక్కడైతే ఇంకా అమ్మవారికి అంటే ఐ మీన్ గొర్రెలకైతే ఇక్కడ వాటర్ అయితే వేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పొటాన్లను అయితే నరుకుతున్నా అంటే కట్ చేస్తున్నారు. చూసారా, చక్కగా ఈ విధంగా కట్ చేసేసి ఇక్కడ అమ్మవారిని వరం ఇయ్యమ్మ అనేసి అడుగుతున్నారు. అది కూడా ఇంక్లూడింగ్ చేశాను చూడు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అమ్మవారు అయితే వరం ఇచ్చారండి. మావి రెండు కదా, అలా రెండు కట్ చేసి చూపిస్తున్నాను. అంటే వాళ్ళు కట్ చేశారు, నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఈ వీడియో కూడా మా చెల్లె తీసిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా టెంపుల్, ఓవరాల్గా నేను టెంపుల్ని అయితే చూపించాను. చాలా బాగుందండి టెంపుల్. ఇక్కడ నాకైతే ముందర ఐ మీన్ ఈ దేవుళ్ళని ఏమంటారో శూలము, ఇంకా ఏవేవో నాకు తెలియదండి. శూలం అనేది ఒకటి తెలుసు, ఇంకా ఇక్కడ పోతుల రాజును ఎవరు అంటారు ఐ మీన్ ఆయన అనుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా హీరో ఎంత బిజీగా ఉన్నారు చూడండి పాపం. అంటే వాళ్ళ మా అబ్బాయిదే కదండి, అందుకనేసి అంత బిజీగా ఉన్నారు. ఎవరు ఇన్వైట్ చేసే వాళ్ళని చేస్తున్నారు. సంజును అక్కడ పెట్టుకొని ఉన్నారండి. ఒక ఫోటో తీసుకుంటానంటే వాడు అసలు ఫోటో కూడా తీయనీయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా క్యాటరింగ్ అంతా అంటే ఐ మీన్ వంట వాళ్ళకే ఇచ్చేసామండి, వంట వాళ్ళే చేశారు. ఇక్కడైతే ముద్ద అయితే చాలామంది లైక్ చేశారు. ఇంకా ముద్ద చేపించాము, రసం ఆర్ చికెన్ ఆర్ మటన్ మళ్ళీ వచ్చేసి ముద్ద చేయించారు. ఇంకా ఇలా కలర్ రైస్లు ఏవి ఎక్కువ ప్రిఫర్ చేయలేదు, లైక్ చేయలేదు వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తింటూ ఉంటే వీడియో తీసానండి, చికెన్ మటన్ ముద్ద. మళ్ళీ ఇవి ఆకులు అంటే ఫినిష్ అయిపోయిన తర్వాత కొద్దిగా అన్నం రసం పెట్టాము. ఈ విధంగా అందరినీ ఇన్వైట్ చేసి అందరూ చక్కగా తిన్నారండి. చాలా చక్కగా జరిగింది మాకు ఈ ఫంక్షన్. అయితే చాలా 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 పెద్ద ఫంక్షనే అని చెప్పచ్చు మా అబ్బాయికి. వచ్చేసి ఇది వచ్చేసి నేను బర్త్డేస్ కానీ ఏమన్నా కానీ నేను బెంగళూరులోనే చేశానండి మా అబ్బాయికి సంబంధించినవి. నెక్స్ట్ వచ్చేసి ఇదొక్క ఫంక్షన్ మాత్రమే నేను ఊర్లో చేశాను. చాలా బాగా జరిగింది ఈ ఫంక్షన్. అయితే ఇంకా రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి ఉంటారు కదండి, వాళ్ళని కూడా ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ మా గుండు బాబు చూడండి, వాడికి వీడియో తీస్తున్న తెలియదండి. వీడియో తీస్తున్న తెలిసింటే ఏడ్చేసేవాడు. వీడియో తెలియకుండా తీసాం వాడు వీడియో. వచ్చేసి మ్యూజిక్ యాడ్ చేసాను, చూసి ఎంజాయ్ చేయండి. సో ఇక్కడైతే నేను వడ్డిస్తూ వెళ్తూ ఉంటే ఇంకా వెనక మా చెల్లి మా ఆయన చెప్పారంట వీడియో తీమి ఎక్క వడ్డించినప్పుడు అనేసి. ఇంక ఇక్కడ మా మామ అండి, మా మామ నేను అలా కొట్టేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫోటో క్లిప్స్ అయితే యాడ్ చేశాను. సంజు చాలా చాలా ఊర్లో అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్ అండి సంజుకు. వచ్చేసి వీడైతే సత్య అనేసి ఇంకా వాడితో చాలా క్లోజ్గా ఉంటాడు, వాడుకు ఫోటో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి టెంపుల్లో అయితే ఈ ఫొటోస్ అండి. ఓకే, నా ఛానల్ ఇదే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ కొట్టినారంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నా వీడియో చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే, టేక్ కేర్, బై బై, సీ యూ ద నెక్స్ట్ వీడియో.